अस्सलाम वालेकुम दोस्तों, मैं आपका दोस्त रिपोर्टर एम के लिए टीएनसी न्यूज़ से। दोस्तों, हिंदुस्तान टाउनशिप की जानिब से गोलकुंडा किला इलाके अकबरपुरा में राशन की तकसीम की गई। जी हां, आइए देखते हैं मोहम्मद बशीर की एक खसूसी रिपोर्ट। హిందుస్థాన్ టౌన్షిప్ అధినేత అక్బర్ మరియు అహ్మద్ భైలు ఇద్దరు అక్బర్పుర నివాసులు. వారు మా యొక్క బస్తీ ఉపవాసం ఉండకూడదు ఇప్పుడు ఈ యొక్క లాక్డౌన్లో అనేసి ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు తమ వంతుగా పంపిణీ చేయడం జరిగినది. ఈరోజు ఎందుకు చేయడం జరిగినదంటే, తను ఈ యొక్క అక్బర్పుర నివాసి కాబట్టి నా బస్తీ ప్రజలు, నా సోదరులు సోదరీమణులు ఎప్పుడు ఉపవాసం ఉండకూడదు. ఈ యొక్క కర్ఫ్యూ టైం లాక్డౌన్ టైంలో ప్రతి కుటుంబము ప్రతి విషయంలో కొద్దిగా బాధపడుతూ నిత్యావసర సరుకులకు కొనలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో అహ్మద్ ఇంకా అక్బర్ భైలు ఇద్దరు తమ వంతు కృషి చేస్తూ ఈ యొక్క మన అక్బర్పుర సొసైటీకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది. దానికి మేము వారికి అక్బర్పుర తరఫున ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఇదే విధంగా వాళ్ళు అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ ఇటువంటి సోషల్ సర్వీస్లు ఇంకా చేయవలసిందిగా మనవి చేస్తూ అహ్మద్కు మరియు అక్బర్ భైకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ధన్యవాదాలు. ఈరోజు మన అక్బర్పుర గుల్కొండ ఏరియా అక్బర్పుర కమిటీలందు బస్తీలో హిందుస్థాన్ టౌన్షిప్ అధినేత అక్బర్ మరియు అహ్మద్ భైలు ఇద్దరు అక్బర్పుర నివాసులు. వారు మా యొక్క బస్తీ ఉపవాసం ఉండకూడదు ఇప్పుడు ఈ యొక్క లాక్డౌన్లో అనేసి ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు తమ వంతుగా పంపిణీ చేయడం జరిగినది. ఈరోజు ఎందుకు చేయడం జరిగినదంటే, తను ఈ యొక్క అక్బర్పుర నివాసి కాబట్టి నా బస్తీ ప్రజలు, నా సోదరులు సోదరీమణులు ఎప్పుడు ఉపవాసం ఉండకూడదు. ఈ యొక్క కర్ఫ్యూ టైం లాక్డౌన్ టైంలో ప్రతి కుటుంబము ప్రతి విషయంలో కొద్దిగా బాధపడుతూ నిత్యావసర సరుకులకు కొనలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో అహ్మద్ ఇంకా అక్బర్ భైలు ఇద్దరు తమ వంతు కృషి చేస్తూ ఈ యొక్క మన అక్బర్పుర సొసైటీకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది. దానికి మేము వారికి అక్బర్పుర తరఫున ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఇదే విధంగా వాళ్ళు అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ ఇటువంటి సోషల్ సర్వీసులు ఇంకా చేయవలసిందిగా మనవి చేస్తూ అహ్మద్కు మరియు అక్బర్ భైకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇది ప్రతి 15 రోజులకు అనగా 2 నెలల నుంచి ఒక లాక్డౌన్ కార్యక్రమం నడుస్తుంది. కావున ప్రతి 15 రోజులకు ఒకసారి, ఇది 2వ దఫ. 2వ సారి అక్బర్పురకు, అక్బర్పుర బస్తీ వాసులకు తన వంతుగా సహాయం చేయడం జరుగుతుంది.